सदा सेव समारम्भां शंकराचार्य मध्यमां अस्मद आचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुत स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं शारदा शारदां भोज वदना वदनाम पूजे सर्वदा सर्वदास्माकं सन्निधिहि सन्निधिं क्रियात् सदा सेव समारम्भां शंकराचार्य अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा अज्ञा जाहवीती विद्यातीर्थ विवेकि सुखद तीर्थ भारती विद्या अच्छा विनय विनयसंपन्न वीतरागम विवेकिन वंदे वेदातज विधुशेखर भारतीस्फाटिस्ा तनुराधृतछपी వాచామధీశ్వరీ దేవి వాచమచ్చాం ప్రయచ్చదు భారతదేశము విశ్వగురువు అనేటువంటి సుప్రసిద్ధిని ఏనాడో పొందినది ఈ భారతదేశమునకు విశ్వగురుత్వము రావటానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఈ భారతదేశమునందు శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యుల వారి స్థాపింపబడినటువంటి జగద్గురు పరంపరయే కారణము అంతకు ముందు కూడా నన్ను వేదములు అపౌరుషేయములు అనాది అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర ద్వారా సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఋషుల ద్వారా ఈ యొక్క వేదాధ్యయన పరంపర గురు పరంపరా సంప్రదాయము ద్వారా ఈనాటికి కూడా నన్ను ఆ జరుగుతూ వస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా ఎంతకాలమైతే ఈ భూమి ఉంటుందో అంతకాలము కూడా ఆ అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర కొనసాగుతూనే ఉంటుంది అటువంటి గురు పరంపరని కొన్ని కారణముల చేత కాలక్రమములో కొద్దిగా లుప్తమైపోయి లేదా విభిన్న విధములుగా విభిన్న మతములుగా మరి మారిపోయి పరస్పర ద్వేషభావములతో ఉన్నటువంటి సమయములో సాక్షాత్తు వేదవ్యాస మహర్షి విష్ణుమూర్తియే వేదవ్యాస మహర్షిగా అవతరించి వేద విభాగము చేసి పురాణములను రచించి బ్రహ్మసూత్రములను రచించి తన నలుగురు శిష్యుల ద్వారా అనంతమైన వేదరాశిని ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద రూపముగా ఈ దేశమునందు పునః ఆ పరంపర కొనసాగేటట్లు చేశారు పునరుద్ధరించారు అలాగనే వారి పరంపరలోనే వారి వలె శ్రీ మహర్షి వలె అందుకనే వేద విభాగం చేశారు కనుక వ్యాసమహర్షికి జగద్గురువు అని పేరు ఎట్లయితే సమస్త వేద వేదాంత వేదాంగ వేదార్థ యోగాది శాస్త్రములు యొక్క సారాంశమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి భగవద్గీతను అందించటము ద్వారా అర్జునుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకుని మానవలోకం మొత్తానికి అందించటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా పిలువబడుతున్నారు వ్యాస మహర్షి అనంతమైన వేద వాంగ్మయాన్ని మనం అధ్యయనానికి అనుకూలముగా రుక్కులు యజస్సులు సామములు ఇత్యాదుగా మంత్ర విభాగము చేసి మనకు అందించడం ద్వారా వ్యాసమహర్షి జగద్గురువులుగా పిలువబడుతున్నారు వారి తర్వాత లోకంలో అపార్థముల వలన ప్రబలినటువంటి డెబ్భై రెండు పాషండ మతములను ఖండించి ఆసేతి హిమాచలము కానగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేకసార్లు పర్యటించి అత్యద్భుతమైనటువంటి వైదికమైనటువంటి అనాది పరంపరగా వస్తున్నటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించటమే కాకుండా ప్రచారము చేయటమే కాకుండా తన యొక్క నలుగురు శిష్యుల ద్వారా తమ అవతార పరిసమాప్తి అనంతరము కూడా ఈ భూమండలం యావత్తు సమస్త విశ్వమునందు కూడా ఆ అద్వైత సిద్ధాంతము అనేటువంటిది చక్కగా ప్రచారం జరిగి ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యములతో సుభిక్షములతో చక్కని జన్మ సార్ధక్యాన్ని పొందాలి అందరూ మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలి అనే ఉద్దేశ్యంతో భారతదేశం యొక్క నాలుగు దిక్కులలోనూ తూర్పు దక్షిణము పశ్చిమము ఉత్తర దిక్కులలో ప్రధానమైనటువంటి నాలుగు జగద్గురు పీఠములను స్థాపించి తన శిష్యులలో ప్రధానులైనటువంటి మహాపండితులు మహాతపస్ సంపన్నులు మహాజ్ఞానులు మహానిరాడంబరులు మరి అత్యద్భుతమైనటువంటి సన్యాస దీక్షను వహించినటువంటి తన నలుగురు శిష్యులను ఆ యొక్క పీఠములకు అధిపతులు స్థాపించి తద్వారా ఆ శిష్య పరంపర జగద్గురు పరంపర అవిచ్ఛిన్న గురు పరంపర సాగేటట్లుగా ప్రజలందరికీ ఆ గురు సంప్రదాయం తెలిసేటట్లుగా ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వ దిక్కులలోని సర్వ విధములైనటువంటి ప్రజలందరూ కూడా చక్కని సుఖ జీవనాన్ని గడపటం కోసం మనకి వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి శ్రీమతో ఆదిశంకరులు శ్రీమద్భగవత్ పూజ్యపాద శంకరాచార్య స్వామివారు మరి ఆదిగురువులుగా జగద్గురువులుగా నేడు మనకి మన చేత కీర్తింపబడుతూ ఉన్నారు ఉపాసన చేయబడుతూ ఉన్నారు అటువంటి శ్రీ ఆదిశంకరులు స్థాపించినటువంటి దక్షిణ దిక్కులో స్థాపించినటువంటి మరి శ్రీ దక్షిణాంనాయ శారదాపీఠం శృంగేరి అనేటువంటిది మరి ఆ శృంగేరి జగద్గురు పరంపర అవిచ్ఛిన్నముగా ఆదిశంకరాచార్యుల వారి నుండి కూడా నేటికి కూడా అవిచ్ఛిన్నముగా సాగుతూ భక్తులని ఆశీర్వదిస్తూ భక్తులకు జ్ఞానభిక్ష పెడుతూ గురువులంటే శృంగేరి జగద్గురువులే గురువులు అనేటువంటి భక్తులందరి చేత ఈ విశ్వమునందరి ప్రజలందరి చేత కూడా వేనోళ్ళ పొనియా కొనియాడబడుతున్నటువంటి పొగడబడుతున్నటువంటి ఉపాసింపబడుతున్నటువంటి భక్తి శ్రద్ధలతో సేవింపబడుతున్నటువంటి జగద్గురు పరంపర శ్రీ శృంగేరి పరంపర అటువంటి శ్రీ శృంగేరి పరంపరలో అత్యద్భుతమైనటువంటి ఆది శంకరాచార్య స్వామి వారు ఉన్నటువంటి తా వారి తరువాత శ్రీ సురేశ్వరాచార్యుల వారు మరి అక్కడి నుండి కూడా నేటి విధిశేఖర భారతి మహాస్వామి వరకు కూడా ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీ శృంగేరి జగద్గురు పరంపర గురించి మనము కొంతసేపు కొంత విషయం మనకి తెలిసినంత మనము ముచ్చటించుకుందాము ఆ గురువులను ఆ గురువుల యొక్క మహిమాతిశయాన్ని గురువుల యొక్క శిష్య వాత్సల్యాన్ని ఆ శారదా అమ్మవారిని జగద్గురు ఆదిశంకరుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ జగన్మాత శారదాంబవారి యొక్క వైభవాన్ని కూడా నన్ను తెలుసుకుని మనం మన వాక్కులని పునీతం చేసుకుందాం మన జన్మని ధన్యము చేసుకుందాము